ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ, ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ, ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ, ಜಗತ್ಪತಿ ಸ್ಥಿತಿ ವಲಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮೇ ಸರ್ವ ಕವಿತಾ ಕಾನಿ ದಿಶೆ ದಿಶೆ ದತ್ತಾತ್ರೇಯ ನಮತಂತಿನೇ ಸಿದ್ಧಿ ಕುರು ಕುರು ಸ್ವಾಹ. ಓಂ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾ ಭವಾನಿ ನಮೋ ನಮಃ. ఫిబ్రవరి మాసం యొక్క 12 రాశుల యొక్క వాటి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. 2022 ఫిబ్రవరి కర్కాటక రాశి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి యొక్క వారికి ఈనే మాసంలో నూతన వాహన చక్రమును తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నూతన వాహన ప్రాప్తి, అలాగే నూతన గృహ కట్టడానికి బునాదులు పడే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిలో అభివృద్ధి చెంది లక్ష్మి సంపాదించి స్థిరాస్తి మిగలబెడతారు. అలాగే లోగడ జరుగుతున్నట్టు కోర్టు కేసెస్, కోర్టు సమస్యలు ఈ నెలలో విముక్తి అయ్యి పరిష్కారం ఒక మలుపుకు వచ్చి వారు ప్రశాంతంగా ఉండబోతున్నారు. అలాగే పిల్లల సమస్యలతో, పిల్లల వివాహంలో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఈ నెల వారికి మంచి అవకాశాలు వివాహ విషయాలలో ముందుకు వచ్చి తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే చేతి పనులు వాళ్ళకు కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యక్తి వాళ్ళకి అభివృద్ధిపరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆశించినంత వరకు కొంత నష్టసీకులు కనిపిస్తూ ఉన్నాయి. అంత అభివృద్ధి లేక నష్టసీకులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థలో తచ్చి చేసే ప్రతి ఒక్క రాశి గలవారు ఫైనాన్స్ చేయటం కొంత మానుకోనండి, మంచి జరుగుద్ది మీకు. అలాగే సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా మంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ వ్యక్తిత్వంలో, గవర్నమెంట్ సంస్థల యొక్క పనిచేసే హాస్పిటల్ పనిచేసే వాళ్ళు కానీ, ఏ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తిత్వానికి సంబంధించిన వారు చేస్తున్నా కూడా వారికి మంచి శుభప్రదంగా ఉండబోతుంది. వారికి ఆశించినంత వరకు లక్ష్మీ కలిసి వస్తుంది. అధికారుల దగ్గర మంచి పేరు వస్తాయి. ప్రమోషన్స్ ఏదైనా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఈ రాశి వారికి సఫలమయ్యే అవకాశము. సంతానం గురించి ఆశించిన స్త్రీలకు ఈ మాసంలో మంచి తీపి వార్త వింటారు. సంతాన సఫలం చెందుతుంది. ఏది పట్టుకున్నా కూడా ఈ రాశి వారికి శుభప్రదము, మంచి ఫలితాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం రోజు స్వామివారిని దర్శించి, ఆంజనేయ స్వామివారిని దర్శించి పూజ చేసి మీ యొక్క గ్రహస్థితులలో, జాతక చక్రాలలో ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నా కూడా ఆ స్వామివారు వాటి యొక్క నివృత్తి చేసి మీకు ప్రశాంతత, ఐశ్వర్యము, ఆరోగ్యము కలిగించాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, కలిగి సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ శుభంభూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.